ఇండస్ ఆసుపత్రిలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చి ప్రస్తుతం మనతో పాటు డిఎఫ్ఓ ఉన్నారు డిఎఫ్ఓ గారితో మాట్లాడదాం ఏంటి పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినాయా ఎన్ని గంటలు ఎన్ని గంటల మంటకి అయితే ఎముగబు ప్రెజెంట్ అయితే అన్ని కంటిన్యూ చేస్తాము రెస్క్యూ మన పేషెంట్స్ రెస్క్యూ చేయడం జరిగింది స్టాఫ్ అంత హాస్పిటల్ మా ఊరు మా ఫైర్ సిబ్బంది చాలా కష్టపడి వాళ్ళని వివిధ రకమైన ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి రాడర్స్ రెస్క్యూ ఆపరేషన్ చేసి ర్యాంప్ యూజ్ చేసుకుని స్టేకిస్ యూజ్ చేసుకుని వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకోవడం జరిగింది వివిధ హాస్పిటల్కి తగ్గించడం జరిగింది తర్వాత ఫైర్ ఎక్కడైతే జరుగుతుందో దాన్ని కూడా కంట్రోల్ చేసేసి న్యూట్రలైజ్ చేసి నార్మలైజ్ చేసాము ఇంకా ఆపరేషన్ థియేటర్లో గ్యాస్ లీకేజ్ జరిగింది అందువల్లే ప్రమాదం ఈ స్థాయిలో ఉంది అనేది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి అందువల్లే మంటలు ఈ స్థాయిలో వ్యాపించాయంటే గ్యాస్ లీకేజ్ అయ్యింది అని చెప్పేసి అక్కడ ఎటుక షార్ట్ సర్క్యూట్ గ్యాస్ సిలిండర్ లీక్ అయిందా ఇంకా మనకు పూర్తి నిదానంగా అయితే తెలియదు మేము ఒకసారి వెరిఫై చేయాలండి ఎటుక షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి మేము ప్రైమరీగా అనుకుంటున్నాము అది ఒక వన్స్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ కెన్ సే ఎంతమంది సిబ్బంది ఈ చర్యల్లో పాల్గొన్నారు ఎంతమంది వచ్చారు లేకపోతే ఎన్ని ఫైర్ ఇంజన్లు ఇక్కడ తీసుకొచ్చారు హెవీ క్రెయిన్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి సహాయక చర్యల్లో వినియోగించడం జరిగింది ఏంటి ఓవరాల్ ఆపరేషన్ ఎలా కొంచారు వచ్చే వైకి బ్రాంట్ స్కై గిఫ్ట్ ప్లాట్ఫామ్ అడ్వాన్స్ వెహికల్ అండి అది మనకు అప్పుడు 90 మీటర్స్ హైట్ అవుతుంది రెస్క్యూ ఆపరేషన్కి అడ్వాన్స్ది మన రెండో తెలుగు రాష్ట్రాలు అది ఒకటే ఉంది 90 మీటర్స్ హైట్ ఉన్న బ్రాంట్ గిఫ్ట్ ప్లాట్ఫామ్ దాన్ని కూడా తీసుకోవడం జరిగింది దాని ఇంకా ఏదైనా ఉంటే తీసుకొచ్చేసాము వాటి నుంచి కొంతమంది తీసుకోవడం జరిగింది ఇంకా ఫైర్ అనేది ఇంకేమీ లేదు పూర్తిగా మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయిందని ప్రకటిస్తున్నారు మా స్టాఫ్ వచ్చేసరికి 7 వాటర్ ట్యాంకర్స్ వచ్చినాయి అని చెప్పేసి మన విశాఖపట్నం ఉన్న వాటర్ ట్యాంకర్స్తో పాటు మా యొక్క అగ్నిమాపక శాఖ సంబంధించినతో పాటు నేవీ వారి ఎన్డీఆర్ఎఫ్ది పోర్ట్ వారిది కూడా రెస్క్యూని ఇమీడియట్గా కాల్ చేసాము ఎందుకంటే ఇది అన్ని హాస్పిటల్ అయ్యా ఒక హాస్పిటల్ కనుక ఏదైనా ఎఫెక్ట్ అయితే ఇంకో దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది ఇమీడియట్ వీ డిడ్ రష్ ద ఆల్ దిస్ వెహికల్స్ అండి ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయిపోయినట్టుగా ప్రకటించారు మొత్తం క్లియర్ అయిపోయినాయి మా స్టాఫ్ 70-50 మంది దాకా మా ఊరు దీంట్లో రెస్క్యూ ఆపరేషన్ పాల్గొనడం జరిగింది వాళ్ళు బీఎస్హెచ్ యూజ్ చేసి రైడర్స్ హోదర్స్ స్మోక్ బాగా స్మోక్ దట్టమైన వస్తున్నాయి కానీ వాళ్ళు కూడా చాలా కష్టపడి దాంట్లో ఎగి ఫైఫై చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది యా ఇది మొత్తం మీద అయితే మాత్రం దాదాపుగా 60 మంది సిబ్బంది వరకు ఈ ఆపరేషన్లో పాల్గొని పూర్తిగా మంటలను అదుపు చేసినట్టుగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ చెప్తున్నారు ఇప్పటికే దాదాపుగా మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చే పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పి ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అలాగే రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి అతిపెద్ద క్రేన్ను తీసుకొచ్చి దాదాపుగా 19 మీటర్ల ఎత్తు వరకు వెళ్ళేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి క్రేన్ను ఇక్కడికి తీసుకొచ్చి సహాయక చర్యలో ఉపయోగించడం జరిగింది దాదాపుగా 7 ఫైర్ ఇంజన్లు కూడా వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఆ ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశాం అలాగే డిఫెన్స్కి సంబంధించినటువంటి అన్ని ఫోర్సులని కూడా అలర్ట్ చేశామని చెప్పి ఆయన చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ ఇండస్ ఆసుపత్రి నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది